పేరు బాబా మీది స్వామి స్వామి యా సరే ఎవరు కోటేస్తాం అనుకున్నారు గజ్వెల్ల గజ్వెల్ల ఊరు టైట్ ఉన్నాయి ఏది ఇచ్చినా టైట్ ఉన్నాయి కానీ ఎక్కువ కాంగ్రెస్ బామైటట్టు వస్తుంది లోకం ఎందుకు కేసీఆర్ కైరా ఓటు ఏస్టార్ లేదు ఎందుకంటే కేసీఆర్ అన్ని పథకాలు ఇచ్చారు అన్ని పథకాలు అంటే కొన్ని అన్ని అమలు చేయలే ఏం చేయలేదు రైతు బాధ ఇస్తామని రైతు బాధ రాలేదు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రాలేదు పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు ₹500 బెడ్రూమ్ పంచిండ్రు అవన్నీ కూసుకొని డబుల్ బెడ్రూమ్ వేరే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించిండు ఒక్కటి ఒలికి అట్టి గజ్వెల్లకి ఇంత వరకు ఒక్కరికి బెడ్రూమ్ ఇవ్వలే ఎవరు ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ ఎవరు ఆయన కాంగ్రెస్ అయినా ఇక్కడ నరసరెడ్డి నరసరెడ్డికి వస్తారు ఈటల రాజేందర్ గేరా అయ్యారు ఎందుకని బీజేపీ నుంచి బీజేపీ నుంచి అంటే అది కొత్త పార్టీ అయిపోయింది మా దగ్గర అది అంతకుముందు గజ్వెల్ల లేకుండే కేసీఆర్ ఇదివరకు 2 సార్లు గెలిచిండు ఈసారి గెలుస్తాను నమ్మకాలి ఏ పప్పుతో చేసినా 10 సంవత్సరాలు చేసింది అప్పుడు టీడీపీ 10 సంవత్సరాలు చేసింది కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది ఇది కూడా 10 సంవత్సరాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు చేస్తుంది కేసీఆర్ లెగిస్తే వచ్చి మీ ఊర్లోనే ఉంటాడు కదా మీ ఊరికి లేనుకుంటాడు ఆయన గజ్వెల్లోనే ఉంటాడు కదా వ్యవసాయ ఫామ్ హౌస్ పెట్టుకుంటూ అసలు హైదరాబాద్ ఇంతవరకు కేసీఆర్ ఇంతవరకు 10 సంవత్సరాలు కోలే ఒక్కసారి పబ్లిక్ వచ్చి మాట్లాడలే ఆయన వస్తే 20 కాలు వస్తాయి 20 వస్తాయి మగముగుడు కనపడదు ఎందుకు ఏమి ఇచ్చినా అమలు అన్నీ ఏదో ఆయన ఏదైతే అమలు చేస్తారో ఇక్కడ మధ్యవర్తులు చేస్తలేరు ఏది సకాలేదు మరి కేసీఆర్ ఏడవడిపోతే రాష్ట్రం మొత్తం ఎవరు వస్తారు తెలంగాణ వస్తుందా టీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా కాంగ్రెస్ అంటే ఇక్కడ చెప్పేది అంటే కాంగ్రెస్ పామ్ అయ్యేటట్టు వస్తుంది కాంగ్రెస్ పామ్ అయితే ముఖ్యమంత్రి ఎవరు కోరుకుంటున్నాం మన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈసారి కాంగ్రెస్ వస్తుంది వస్తుంది సార్ తెలంగాణ మొత్తం వస్తుంది ఓకే చాలా మారిపోయారు అప్పుడు ఎవరైనా కారు కారు అన్నారు ఇప్పుడు ఎవరైనా చేయి చేయి అంటారు పువ్వు పువ్వు అంటారు అట్లా గజ్వెల్లో కేసీఆర్ పంపిస్తారు ఇంటికి కామారెడ్డిలో గెలుస్తారా మరి కేసీఆర్ కేసీఆర్ కామారెడ్డి అంటే టైట్ ఆడ కూడా ఎట్లు బాగుంది రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆడ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆడ మరి గెలుస్తారు ఆడ కూడా టైట్ పొజిషన్ ఉంది అంటారు అక్కడ కూడా టైట్ ఇంకా గజ్వెల్ల గెలవాలి ఇంకా ఆడది కానీ ఇంకా గజ్వెల్లకి వస్తుంది గజ్వెల్ల గెలవాలి కామారెడ్డి వేసిండు అంటారు గజ్వెల్ల గెలవాలి కామారెడ్డి వేసిండు అన్నట్టు కానీ అదే ఉన్నది ఇంకా ఒక పార్టీకి ఒక ముఖ్యమంత్రి పడిపోవాలంటే కారణము ఉంటాయిలే మొట్ట ముఖ్యమంత్రి అనేది అది ఉన్నది కానీ జర టైట్ బాగా టైట్ పొజిషన్ ఉంది ఎన్నోట్లు ఉన్నాయి వీళ్ళు ఇంట్లో మీ ఇంట్లో మా ఇంట్లోనా మా ఇంట్లో 10 ఒట్టు ఉంటాయి అంటే మాకు మా కుటుంబం బాగానే ఉంటాయి 100 200 ఒట్టు ఉంటాయి మాములై మొత్తం కాంగ్రెస్ సార్ కాంగ్రెస్ వస్తుంది మేము మొత్తం కాంగ్రెస్ వస్తాం ఏం పేరమ్మా బాలమణి బాలమణి ఏ ఊరు మీది చేర్పల్లి గజ్వేల కిందకి వస్తుందా కేసీఆర్ సారాగా మీకు మరి ఈసారి ఓటు ఓటుకి ఓటు ఎవరికి వేస్తారు కేసీఆర్ సార్ కాస్తారా రాజేందర్ సార్గా కేసీఆర్ చేయాలనుకుంటున్నాం కేసీఆర్ కేనా ఎందుకు ఏం చేశారు కేసీఆర్ మీకు ఏమో ఇక మాకు పింఛన్ ఇవ్వట్టి కదా పింఛన్ ఇవ్వచ్చుండు ఇంకేం చేసిండు పింఛనే మాకేం లేదు ఇల్లు లేదు ఏది లేదు నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఏమి ఇవ్వలే సార్ ఒకటే నాకు ఒక్క పింఛన్ ఇచ్చిండని కేసీఆర్ కాస్తారు ఒకటి అనుకుంటున్నాం అట్లా ఇంకేం చేయలేవా పింఛను కాకుండా రైతు బంధు ఏం లేదు ఏమి రాలేదు లేదు జాగ్రత్త కేసీఆర్ మంచిగా చేసిండు మీ ఊరు మరి ఊళ్ళో రోడ్లు నీళ్లు అన్నీ వస్తున్నాయి మంచిగా నీళ్ళు వస్తున్నాయి ఏం కాంగ్రెస్ ఆయన గేరా ఓటు ఇక నీళ్లు ఇక ఆనాడుచుంది మొదటి నుంచి వస్తున్నాయి వస్తున్నాయి ఇక ఆయననే చేసిండు అండి ఏదో ఆయనను ఇక ఎవరో ఇక ఈటల రాజేంద్ర తెలుసు మీకు రానైతే బీజేపీ ఆయన తెలుసా మీకు బీజేపీ ఆయన ఎవరేడు బీజేపీకి చేస్తుంది ఎవరో తెలుసా కేసీఆర్ మీద పోటీకి ఒక ఆయన వచ్చిండు ఆయన పేరు తెలుసా ఈటల రాజేంద్ర తెలుసా మీకు ఆయన ఎవరో తెలీదా ఆయన బీజేపీ పార్టీ నుంచి ఉన్నాడు ఏ పార్టీ ఆయన కూడా తెలియదు మీకు కాంగ్రెస్ ఆయన తెలుసా మరి కేసీఆర్ ఒక్కడే ఇక అంటే ఇంటాం కేసీఆర్ కేసీఆర్ అని ఇక పింఛన్ ఇచ్చే ఊరు మొత్తం అంతే ఉండరా మీ ఊర్లో జనాలు అందరూ కేసీఆర్ చేస్తారా మరి కాంగ్రెస్ అందరు ఎత్తారు ఇక ఏదో అంటారు కానీ మీరైతే కేసీఆర్ ఎవరో బుద్ధి వాళ్ళు అన్నట్టు ఇక టైంకు మీరైతే కేసీఆర్ చేస్తారు ఇక అనుకుంటున్నాం పింఛన్ ఇస్తుండే అని అనుకుంటున్నాం మాకు ఏం లేదు ఆధారం ఏం లేదు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమి లేకుండా పింఛన్గా కేసీఆర్ కోట్ల బిడ్డలు ఉంటే లగ్గాలు చేసినా ఇక ఒకదాన్నే ఉన్నా ఏం పేరన్నా నా పేరు రవి ఎలా ఉంది గజ్వెల్లో ఎవరికి ఓటు చేస్తారు గజ్వెల్లో ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారికి వేసాము
ఈసారి అభివృద్ధి చేసిండు కానీ కాకుండా ఏంటంటే మాకు మార్కెట్లో గిరాకీ కావట్లేదు బయట రోడ్ మీద అమ్ముకుంటున్నాము ఇక కాకుండా మేము మాల్ ఏదైనా తీసుకొచ్చి నిల్వ పెట్టుకోవడానికి మార్కెట్ మంచిగానే పనిచేస్తుంది అభివృద్ధి అంటే పర్వాలేదు రోడ్ కానీ ఇప్పుడు ఈ దళిత బంధు కానీ మళ్ళీ వచ్చేసి కరెంట్ కానీ వాటర్ కానీ మాకు కొద్దిగా సేఫే ఉందనుకోండి అండర్డ్రైనేజ్ కానీ కాకుండా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఎలాంటి లోన్స్ కానీ ఇంతవరకు ఇంకా మాకు రాలేదు ఎలాంటి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు మాకు మాకు ఫోన్ ఇల్లు లేదు మేము రెంట్కే ఉంటున్నాము కనీసం మేము నేను దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి రెంట్కే ఉంటున్నాను ఈసారి వస్తే డబుల్ బెడ్రూమ్లో ఖచ్చితంగా ఇస్తామంటున్నాను ఇక నేను నాకు వయసు వచ్చినప్పటి నుంచి 18 సంవత్సరాల ఏజ్ నుంచి కూడా నేను కాంగ్రెస్కే ఓటు వేసినాము ఈ రెండు సంవత్సరాలు రెండు 10 సంవత్సరాల రెండు సార్ల ముఖ్యమంత్రి అయింది కాబట్టి మేము సీఎంకే వేసినాము ఓటు ఇప్పుడు కూడా మేము కేసీఆర్ గారికి ఓటేస్తాం ఎందుకంటే మాకు మంచి మార్కెట్ కట్టించిండు ప్లస్ మాకు గజ్వేలి అభివృద్ధి చెందింది పర్వాలేదు ఈ చుట్టుపక్కల విలేజ్ కూడా రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ బాగానే అభివృద్ధి చేశాడు కాకుండా మాకు లోన్స్ అనేది మాకు మా పేదవారికి లోన్స్ అనేది రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు రోడ్డు మీద బండి పెడితే ఒప్పుకోవట్లేదు మళ్ళీ మాకు రోడ్డు మీద కూడా బండి పెడితే ఓసారి పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ మార్కెట్ వాళ్ళు కానీ పెట్టనియట్లేదు ఇక మేము మా సంపాదన కానీ మాది రోడ్ మీద బ్రతుకు మాది ఇదివరకు గజ్వేల్లో కేసీఆర్ కంటే రెండు సార్లు పెద్దగా వ్యతిరేకత లేదు దానికి తోడు ఎదురు సరైన నాయకులు అయితే ఇప్పుడు ఈసారి బీజేపీ నుంచి ఈటల రాజేంద్ర దిగాడు కదా ఇప్పుడు మరి రాజేంద్రకి వెళ్ళి ఉంటుందా లేకపోతే కేసీఆర్కి వెళ్ళి ఉంటుందా మేమైతే కేసీఆర్కే ఇస్తాం ఈసారి కూడా లాస్ట్ ఒకసారి ఛాన్స్ చూస్తాం ఎందుకంటే ఇప్పుడు రెండు ఈ 10 సంవత్సరాలు పరిపాలన చూస్తే మాకైతే కొద్దిగా బాగానే ఉంది కాకుండా ఇక చిల్లర ఐటమ్స్ కానీ నిత్యావసరాలు ఉంటాయి కదా ఐటమ్స్ ఏదైనా కానీ ఆ రేటు పెంచడము తగ్గేయడం జరుగుతుంది చూద్దాం ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి మా ఓటు ఇస్తాం రాష్ట్రం మొత్తం కేసీఆర్ వస్తున్నాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా కంపల్సరీ రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది అని రావు కాంగ్రెస్ వస్తుందని లేదు మా వరకైతే మేము చెప్తున్నాం నా సొంత ఆలోచన మాత్రం కంపల్సరీ సీఎం కేసీఆర్ గారే ఈసారి మళ్ళీ సీఎం కావడం పక్కా